భారతీయ జనతా పార్టీ అడుగులు మూడు దశలు మొదటి దశ జనత అన్ని పార్టీలను కలుపుకుని ఒక కూటమి అయితే అది అతి వేగంగా విచ్ఛిన్నమైపోయింది వాస్తవంగా పార్టీలన్నీ ఒకటిగా చేరి మళ్ళీ మొక్కలు చెక్కలైపోయినటువంటి పరిస్థితి జనతా ప్రభుత్వం విఫలమైంది అంటే భిన్న భావాలు భిన్న ధృవాలుగా ఉన్నటువంటి వాళ్ళు కలిసి ఉండడం కష్టమైంది ఆ తర్వాతన భారతీయ జనతా పార్టీ టూ పాయింట్ ఓ అటల్ బిహారీ వాజ్పేయి లేదా జనతాకి టూ పాయింట్ ఓ బీజేపీ అన్నా లేదా బీజేపీ వన్ పాలసీ అటల్ బిహారీ వాజ్పేయి పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందుకెళ్ళినటువంటిది కాకపోతే పార్టీని ఉన్నత స్థితికి తీసుకెళ్లే క్రమంలో మిత్రపక్షాల స్నేహాన్ని అపేక్షిస్తూ వాళ్ళ కోరికలు తీరుస్తూ వాళ్ళకంటే తాము ఎదగకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అన్నటువంటి విధంగా అడ్జస్ట్మెంట్ సిస్టమ్ నడిచింది దానివల్ల ఏమైంది కరెక్ట్ టైంలో హ్యాండ్ ఇచ్చింది ఆనాడు జయలలిత కావచ్చు తర్వాత చంద్రబాబు లాంటి వాళ్ళు ఎదురు తిరిగేసి రెండు వేల తొమ్మిదిలో దెబ్బ కొట్టడం కావచ్చు ఇట్లా జరిగింది అంటే స్నేహం అన్నటువంటి దాన్ని అది చేతకానితనం కిందన అంటే అభ్యర్థించి వెళ్ళిపోతుంటే మాట్లాడటానికి బృందాలు పంపించేవాళ్ళు జస్వంత్ సింగ్లు లేకపోతే ప్రమోద్ మహాజన్లు సుష్మా స్వరాజులు ఇలా పని అదే రోజుకొక అడుగుతో ఉంటాడు అదిగిండి దగ్గరకు ఒక బృందాలు పంపించడం వాళ్ళు రెచ్చిపోయి అదడిగి ఇదడిగి చివరికి ఎందు చేసుకున్నాడు అది ఆ దెబ్బ బీజేపీకి పడింది రెండు వేల నాలుగులో ఓటమికి వన్ ఆఫ్ ద రీజన్ అదయింది అదే ఇప్పుడు వచ్చేటప్పటికి టూ పాయింట్ ఓ బీజేపీ జనతాకి త్రీ పాయింట్ వన్ ఏం జరుగుతోంది పర్ఫెక్ట్ స్కెచ్ తమని దెబ్బతీసే వాళ్ళని ఎదురు దెబ్బతీస్తారు ముందుగానే స్కెచ్ వేసుకుంటారు మహారాష్ట్రలో ముందుగానే స్కెచ్ వేశారు వినల వస్తానన్నటువంటి వాడు ముఖ్యమంత్రి పదవి కోసం అటు వెళ్ళాడు ఏమైంది బ్రేక్ చేసి ఇవతలకు తెచ్చారు చూస్తూ కూర్చుంటే ఉపన్యాసాలు వెంటానికి పరిమితం అవుతుంది ప్రజలు చేతకానోళ్ళు అనుకుంటున్నారు కానీ ఇదేమనుకోవట్లేదు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి బీహార్ ఏంటి అక్కడ నితీష్ కుమార్ క్రిందరుసారి యువతలకు వచ్చేసాను చాలా కాలం పాటు సుదీర్ఘంగా మనం కలిసి ఉన్నాం ఇప్పుడు ఒక్కసారి వీడి దగ్గరికి వెళ్తే అన్యాయం అయిపోయాను ఇక సచ్చినా పోను అన్నాడు దగ్గరికి తీశారు చివరి అవకాశం ఏమైపోయింది ఇప్పుడు నితీష్ని మళ్ళీ సచ్చినా రానియాడు అమిత్ షా ఏంటి అక్కడ ఆల్టర్నేటివ్ ఇంతకుముందే చెప్పుకున్నాం నితీష్కి ఉజ్జి ఎవడు అన్నట్టు ఖచ్చితంగా ఇప్పుడు నితీష్కి సమవుజ్జి తీసుకొస్తారు అది ఎవరంటే చిరాగ్ పాష్ అని అవుతాడు వెనుకబడిన కులాలలో రెండు గ్రూపులు బీసీ ఎంబీసీ బీసీల ప్రతినిధి అయినటువంటి లాలూ ప్రసాద్ కొడుకు తేజస్వి యాదవ్ అవకాశం ఇచ్చుకొచ్చాడు ఇప్పుడు నితీష్ కుమార్ ఎంబీసీల ప్రతినిధి అయినటువంటి రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ త్రెండ్సారి పార్టీ పెట్టిస్తేనే నితీష్ కుమార్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు తనని బీజేపీలో ఆ పార్టీని విలీనం చేసేసుకుని చిరాగ్ పాశ్వాన్కి అయిపోతుంది ఒకప్పుడు అస్సాంలో ఇట్లాంటి సంక్షోభాలు ఎదుర్కొని ఇప్పుడు అస్సాంలో హిమంత్ విశ్వా శర్మని తీసుకొచ్చి పెట్టుకున్నారు త్రిపురలో కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి భారతీయ జనతా పార్టీ ముందుకు ఇక్కడ ఎదురోడ్ని ఏదో చేయకూడదు అనుకుంటే వాళ్ళు తొక్కిపడేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో చిరాగ్ పాశ్వాన్ చూస్తే ఇద్దరు 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 యువకుల మధ్యన పోరాటం అవుతుంది మధ్యలో నలిగిపోతాడు అక్కడ నితీష్ కుమార్ ఆ ప్రయత్నం జరుగుతుందన్నటువంటి చర్చ నడుస్తుంది ఏం జరుగుతుందో చూడాలి